వెల్కమ్ టు స్నాక్స్. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పిస్తున్నాను ఆమ్లా టోస్ట్. ఆమ్లా అంటే క్రికెటర్ ఆమ్లా అనుకునేరు కాదు, ఆమ్లా అంటే ఉసిరికాయతోని ఒక టోస్ట్ అనమాట. సో ఇది కొంచెం స్వీట్ గా ట్యాంగీగా ఉంటుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ ని ఇస్తుంది అండ్ మీ ఈవినింగ్ ని పర్ఫెక్ట్ గా రిఫ్రెష్ చేస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆమ్లా టోస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. ఆమ్లా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, బ్రెడ్, చక్కెర, నువ్వులు, బటర్, అల్లం ముక్కలు. ఆమ్లా టోస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి, ప్రిపరేషన్ ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫర్ దాట్ ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. సో పాన్ పెట్టేసుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత మనం ఇందులో యాడ్ చేస్తున్నాం కొద్దిగా బటర్. సో టోస్ట్ అంటే ఎస్పెషలీ బటర్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. సో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను బటర్. సో ఈ బటర్ లైట్ గా మెల్ట్ అయిన వెంటనే నెక్స్ట్ ప్రిపరేషన్ లోకి మనం వెళ్ళిపోదాం. సో ఈ బటర్ మెల్ట్ అయిపోయింది కదండి, ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం కొద్దిగా అల్లం ముక్కలు. సో ఆ ఫ్లేవర్ రావాలి అంటే అల్లం ముక్కలు మనం యాడ్ చేసుకోవాల్సిందే. సో అల్లం ముక్కలు వేసేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు మనం లైట్గా వేయించుకోవాలి. సో మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాకుండా జస్ట్ నార్మల్గా కొంచెం ఫ్లేవర్ బటర్లో కలిసే విధంగా మనం అల్లాన్ని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఉసిరికాయల్ని. సో నేను తీసుకున్నాను ఆమ్లా టోస్ట్కి చిన్న ఉసిరికాయలండి, సో పుల్లగా ఉంటాయి కదా. సో అవి చిన్న ఉసిరికాయల్ని కట్ చేసుకున్నాం చక్కగా. సో వీటిని కూడా బటర్లో వేసేసి చక్కగా వేయించుకోవాలి. సో ఇవి తొందరగానే దగ్గర పడిపోతుందండి. సో కొంచెం దగ్గర పడేంత వరకు వీటిని మనం చక్కగా బటర్లో వేయించుకోవాలి. సో ఈ ఆమ్లా టోస్ట్ కోసం బటర్కి బదులు మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు కదా, అంటే వేసుకోవచ్చు, కాకపోతే అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకనే నేను బటర్ చూస్ చేసుకున్నాను. సో చూసారు కదండి, బటర్లో మనం యాడ్ చేసుకున్న అల్లం అండ్ ఉసిరికాయలు దగ్గరకు వచ్చేసాయి. సో కంప్లీట్గా మగ్గిపోయాయి కూడా. సో ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందాం షుగర్. సో చక్కెర ఇందులో వేసేసుకొని ఒక పాకం లాగా అయ్యేంత వరకు దీన్ని మనం మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. సో చాలామందికి తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, ఉసిరికాయలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళందరూ కూడా ఉసిరికాయ తినచ్చు. అంతేకాకుండా ఉసిరికాయ వల్ల హెయిర్కి కూడా చాలా మంచిది. సో ప్రాపర్ హెయిర్ గ్రోత్ రావాలన్నా లేదంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా కానీ ఉసిరికాయని బాగా ఎక్కువగా వాడుతుంటారు. సో ఈ ఉసిరికాయని ఇవాళ మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో షుగర్ కూడా యాడ్ చేసాం. సో కొంచెం పాకం అయ్యేంత వరకు దీన్ని చక్కగా వేయించుకుందాం. సో ఇదంతా కూడా దగ్గర పడిపోయింది కదండి, కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం ఫైనల్గా కొంచెం నువ్వులు అండ్ దెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో తెల్ల నువ్వులు మనం తీసుకోవడం జరిగింది. సో వీటిని చక్కగా వేయించేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా దగ్గర పడిపోయింది. సో మరి ఉసిరి టోస్ట్కి నేనేం చేస్తున్నాను అంటే ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో ఒక బ్రెడ్ తీసుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉసిరికాయతోని అండ్ సిరప్ లాగా ప్రిపేర్ చేసాం కదా, దాన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా అన్ని సైడ్స్ కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ టు ఈట్ అండ్ ఈజీ టు క్యారీ. ఓకే,
సో అనదర్ బ్రెడ్ తీసుకొని దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకో బ్రెడ్ కూడా తీసుకొని ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని దీని మీద కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో బ్రెడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంతటితోనే ఆమ్లా టోస్ట్ అయిపోలేదు, నెక్స్ట్ మరొక పాన్ పెట్టుకోవాలి. సో ఫర్ దాట్ మనం స్టవ్ వెలిగించేద్దాం. పాన్ పెట్టేసుకొని బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ బటర్ కరిగిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ని 2 స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్స్ లో. ఇప్పుడు ఈ స్లైసెస్ ని బటర్ మీద వేసి 2 సైడ్స్ ప్రాపర్ గా వేయించుకోవాలి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న టోస్ట్ ని రెండు వైపులా కాల్చుకోవాలండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న టోస్ట్ ని వన్ ఆఫ్టర్ వన్ మళ్ళీ ప్లేట్ లోకి తీసేసుకోవాలి. జస్ట్ ఆ బ్రెడ్ వేగేలాగా అండ్ ఆ బటర్ ఫ్లేవర్ పట్టేలాగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. లైక్ దిస్. సో ఉసిరి టోస్ట్ కోసం ప్లేటింగ్ కి నేను తీసుకున్నాను ఒక స్క్వేర్ వైట్ షేప్ లో ఉన్న ఒక ప్లేట్ ని, అండ్ అట్ ద సేమ్ టైం ఉసిరికాయల్ని ఇలా సైడ్ లో పెడితే సింబాలిక్ గా చాలా బాగుంటుంది కదండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉసిరి టోస్ట్ ని వన్ ఆఫ్టర్ వన్ ఈ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అండ్ దెన్ ఫైనలీ వన్ మోర్. ఆల్రైట్, సో ఉసిరి టోస్ట్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసేద్దాం. అండ్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం హ్యావ్ ఎ లుక్. ఆమ్లా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయ ముక్కలు, బ్రెడ్, చక్కెర, నువ్వులు, బటర్, అల్లం ముక్కలు. ఆమ్లా టోస్ట్ తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో బటర్ వేసి కరిగిన తర్వాత అల్లం ముక్కలు వేసి వేయించి ఇందులో కట్ చేసుకున్న చిన్న ఉసిరికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దాంట్లోనే చక్కెర కూడా వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కలిపిన ఈ ఉసిరి మిశ్రమంలో నువ్వులు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని మీద ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి కట్ చేసుకుని స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకుని బటర్ వేసి దానిపై కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా టోస్ట్ రెడీ. ఉసిరి టోస్ట్ ప్రిపరేషన్ చాలా ఈజీ కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, యమ్మీగా ఉంది, వెరీ వెరీ యమ్మీ. ఇందులో షుగర్ సిరప్ యాడ్ చేసాం, నువ్వులు యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. వావ్, ఉసిరికాయని ఇలా కూడా తినచ్చు నాకు ఇప్పుడు తెలిసిందండి. సో ఎంతో టేస్టీగా బటర్ యాడ్ చేస్తే మాత్రమే ఈ టేస్ట్ వస్తుంది. సో దట్స్ వన్ మేజర్ ఇంగ్రీడియంట్ మనం గుర్తుంచుకోవాల్సింది. వెరీ నైస్, వావ్ అండ్ టేస్టీ. సో చూసారు కదా, ఉసిరికాయలతో ఇలా ఉసిరి టోస్ట్ కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఈ టేస్ట్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఐ మీన్ ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మళ్ళీ వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/etvabhiruchi లో చూడొచ్చు, లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/etvabhiruchi లో చూడొచ్చు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే ఇన్ స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బై.